రాట్నం వ్యూవర్స్కు నమస్కారం. ఆర్టికల్ 375A కశ్మీర్కి సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ఆమోదం పొంది బీజేపీ శ్రేణులందరూ ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నటువంటి వేళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మరణించారనేటువంటి వార్త పిడుగుల తాకింది. దాంతో బీజేపీ శ్రేణులంతా శోక సముద్రంలో మునిగిపోయాయి. నిజానికి బీజేపీ శ్రేణులే కాదు, ఈరోజు భారతీయులందరూ కూడా, భారతదేశంలో ఉన్నా మరెక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఇక లేరు అనేటువంటి వార్తను జీర్ణించుకోవటానికి చాలా మనోవేదన చెందుతున్నారు. ఒక నాయకురాలు ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకుంటే ఎటువంటి ఉద్వేగమైనటువంటి క్షణాలు, ఉద్వేగమైనటువంటి భావాలు వ్యక్తమవుతాయో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అటువంటి పరిస్థితి నెలకొంది. పార్టీలకు అతీతంగా ఆమె పార్థివ దేహాన్ని సందర్శించడానికి అందరూ వెళ్ళారు. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష నేతలు, అన్ని పార్టీలకు అతీతంగా అంత అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి అరుదైనటువంటి మహిళ, ఒక భారతీయతకు ప్రతీకగా నిలబడేటువంటి ఒక మహిళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. హర్యానాలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే ఆమె అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత దేవీలాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్గా, ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా వెళ్ళారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాజ్పేయి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత మనం చూసాం 2014-19 మధ్య మోడీ గారి క్యాబినెట్లో కూడా మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా ఒక ట్వీట్ చేస్తే వెంటనే స్పందించేటువంటి గొప్ప మానవతావాది శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. అందుకనే ఆమె ట్విట్టర్కి దాదాపుగా 1,40,00,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇవాళ పార్టీ అతీతంగా ఈవెన్ పాకిస్తాన్లో కూడా, పాకిస్తానీయులకు కూడా వైద్యపరమైనటువంటి సహాయం కావాల్సి వచ్చినప్పుడు భారతదేశంలో ఆమె తక్షణం స్పందించి అనేక మందికి ఇక్కడ రప్పించి వీసాలు ఇప్పించి ఆపరేషన్లు చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడటం అనేటువంటిది, అంటే ఒక శత్రు దేశం విరోధ భావం ఉన్నటువంటి వారిలో కూడా ఒక ప్రేమను కురిపించారు. అటువంటి అరుదైనటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. నిజానికి ఆమె నేపథ్యం చూస్తున్నట్లయితే ఆమె ఒక లాయర్, ఆమె ఒక అడ్వకేటు. చాలా చిన్న వయసులోనే జార్జ్ ఫెర్నాండేజ్ గారి, అంటే సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆమె. జార్జ్ ఫెర్నాండేజ్ గారు ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినప్పుడు, ఆయనని విడిపించడానికి చాలామంది ముందుకు రానప్పుడు ఒక యువ లాయర్ల బృందం ఢిల్లీ నుంచి బాంబేకి వెళ్ళారు. ఆ బృందంలో శ్రీమతి సుష్మా గారు, అంటే అప్పుడు ఆమెకి వివాహం కాలేదు, సుష్మా గారు ఉన్నారు, స్వరాజ్ గారు, అంటే తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ అంకురించింది, వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమె సుష్మా స్వరాజ్గా అందరికీ పరిచయం అన్నమాట. అంటే మొదట్లో సోషలిస్ట్ భావాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. ఏబీవీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా యూపీఏ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, అంటే 2004 నుండి 2014 వరకు ఆమె లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలు, ఆమె ప్రసంగాలు అద్వితీయం, అద్భుతం. ఆమె టచ్ చేయనటువంటి అంశమే లేదంటే అతిశయోక్తి కాదు. అంత అనర్గళంగా, అంత గొప్పగా, ఎవరికి ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వనటువంటి రీతిలో, తర్వాత సర్కాస్టిక్గా, విట్, అన్నీ ఆమె ప్రసంగాలు ఉండేవి. ఆమె ఒక డామినెంట్ లేడీగా, ఒక డామినెంట్ పొలిటీషియన్గా ఆమె భారతదేశ రాజకీయాలను, అంటే పూర్తిగా ఆమె బీజేపీలో ఒక ప్రముఖ స్థానానికి ఎదగడానికి దోహదం చేసింది. ఎక్కడా కూడా శశభిషలు లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా, భయం లేకుండా, ఎటువంటి జంకు లేకుండా ఆమె మాట్లాడే తీరు ఎందరినో ఆకట్టుకుంది. రాజకీయాలకు అతీతంగా ఆమెకి అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రత్యేకించి తెలంగాణ విషయానికి వస్తే, సుష్మా స్వరాజ్ గారు పోషించినటువంటి పాత్ర అద్వితీయం. ఆమె తెలంగాణ బిల్లును లోక్సభలో ఆ రోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి లేనప్పుడు జైపాల్ రెడ్డి గారు, మొన్ననే ఆయన కూడా కాలం చేశారు, వారు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుకొని ఆ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురావడంలో ఆమె చూపించినటువంటి చొరవ, తర్వాత అది ఆమోదింపజేయడంలో అందరినీ కూడగట్టుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి ఆ రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే దాని వెనుక ఆమె పాత్ర
ఎంతో ఉంది. అందుకనే ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు, అమ్మనే కాదు ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అని. తెలంగాణ వచ్చిన సందర్భాల్లో, హైదరాబాద్ వచ్చిన సందర్భాల్లో ఆమె చెప్పినటువంటి విషయం ఉంది. అందుకనే తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ మా చిన్నమ్మ కనుమరుగైంది అనేటువంటి ఒక బాధ ఆవేదనతో తల్లడిల్లుతున్నారు ఇవాళ. ఎందుకంటే అటువంటి నేతలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సుష్మా స్వరాజ్ గారు లాంటి నేతలు ఎప్పుడో కానీ మన దేశంలో ఉండరు. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మహిళల పాత్ర రాజకీయాల్లో చాలా తక్కువ. పురుషులతో పోలిస్తే మహిళలు పాల్గొనేటువంటి వారి శాతం చాలా తక్కువ. అటువంటి మహిళల్లో ఈ స్థాయికి ఎదగటం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే మేల్ డామినేషన్ పాలిటిక్స్లో ఒక మహిళగా ఆమె ప్రవేశించారు, ఉన్నత స్థాయికి ఎదిగారు. దురదృష్టవశాత్తు ఆమె అనారోగ్యం ఆమెని 2019లో తిరిగి పోటీ చేసే పరిస్థితి లేకుండా చేసింది. లేకుంటే ఆమె మరోసారి ఆమె అంటే 67 సంవత్సరాలు అనేటువంటిది పెద్ద వయసేం కాదు. అయినప్పటికీ ఆమె 67 సంవత్సరాల వయసులో చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఆమె మనం అనుకున్నారు చాలామంది ఏంటంటే తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ గవర్నర్గా వస్తున్నారు అనేటువంటి ఒక వార్త కూడా ఆ మధ్య వచ్చింది. ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తారు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వేస్తారనుకున్న సమయంలో కూడా ఆమె ఈ విధంగా కనుమరుగు కావటం, అందరినీ లోకాలకు వెళ్ళటం ఆమె చాలా బాధాకరం. అటువంటి నేత చాలా రుదు, అంత అంటే తన ప్రేమని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రజల మధ్య కులాలకి మతాలకి అదే ప్రాంతాలకి అతీతంగా అంతగా అభిమానించినటువంటి నేత ఈరోజు కన్నుమూయటం చాలా బాధాకరం. సుష్మా స్వరాజ్ గారి జీవితంలో అనేక ఉజ్వలమైనటువంటి రాజకీయ ఘట్టాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 1999లో లోక్సభ ఎన్నికల సందర్భంగా బళ్ళారి నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉన్నారు. వారు పోటీ చేస్తున్న సందర్భంలో బీజేపీ నుంచి ఎవరిని పోటీ చేయించాలి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు చివరి క్షణంలో బీజేపీ సుష్మా స్వరాజ్ గారిని సోనియా గాంధీ గారికి అంటే వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి సంఘటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీకి అక్కడ పెద్దగా బలం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నప్పటికీ సుష్మా స్వరాజ్ గారి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా బళ్ళారి వెళ్ళారు, బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమె కేవలం 10 రోజుల్లో కన్నడ నేర్చుకుని కన్నడలోనే ఆయన ఆమె ప్రసంగించడంతో కన్నడ ప్రజలకు చాలా దగ్గరైనటువంటి పరిస్థితి కనపడింది. ఆ సమయంలో ఒక దశలో సోనియా గాంధీ గారు ఓడిపోతారేమనే ఒక భయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉండటంతో మళ్ళీ అప్పటికప్పుడు ప్రియాంక గాంధీ గారిని కూడా రంగంలో దించాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ గారు కూడా ఆమె అంటే మాతృమూర్తి తరఫున ప్రచారం చేశారు. దాంతో కొంత మెజారిటీతో శ్రీమతి సోనియా గాంధీ గారు గెలవగలిగారు. దాంతో సుష్మా స్వరాజ్ గారి ప్రసంగాలు కానీ సుష్మా స్వరాజ్ గారి ప్రచార శైలి కానీ ఆ రోజు దేశవ్యాప్తంగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. ఆమె ఓడిపోవచ్చు కానీ ప్రజల హృదయాన్ని గెలిచారు అనేటువంటి మాట అప్పుడు వినపడింది. నిజానికి బళ్ళారిలో సుష్మా స్వరాజ్ గారు పోటీ చేసిన తర్వాతనే ఆ ప్రాంతంలో బీజేపీ చాలా బలపడగలిగింది, బీజేపీకి ఆదరణ పెరిగింది. అందువల్ల ఇట్లాంటి అనేక ఉన్నాయి ఆమె లోక్సభలో మాట్లాడినటువంటి ప్రసంగాలు, అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్తో సహా అనేక అంశాల మీద వారు భారతదేశం యొక్క స్టాండ్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించి అందరి మన్ననలు పొందారు. అందువల్లనే ఈరోజు సుష్మా స్వరాజ్ గారు మరణించారంటే ఆమె పార్థివ దేహాన్ని సందర్శించడానికి భారతదేశంలో అంటే ఢిల్లీలో ఉండేటువంటి అనేక మంది రాయభారులు కూడా, వివిధ దేశాలకు చెందినటువంటి రాయభారులు కూడా సుష్మా స్వరాజ్ గారి పార్థివ దేహాన్ని సందర్శించారు, నివాళులు అర్పించారు. అటువంటి మహానేత సుష్మా స్వరాజ్ గారు. ఆమె చనిపోవటం చాలా అంటే ఇంత చిన్న వయసులోనే 67 సంవత్సరాలు అనేటువంటిది పెద్ద వయసేం కాదు, కానీ అనారోగ్యంతో మృతి చెందడం అనేటువంటిది అత్యంత బాధాకరం. మనం రాట్నం మీడియా తరఫున ఆమెకి ఒక కన్నీటి నివాళి అర్పిస్తున్నాం, ఆ మహానేతకు అంజలి ఘటిస్తున్నాం. నమస్కారం.